టిఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లలో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలోని శేఖర్ రెడ్డి నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. జేసీ బ్రదర్స్ షోరూమ్స్తో పాటు అమీర్పేట్లోని కార్పొరేట్ ఆఫీస్లో కూడా సోదాలు చేస్తున్నారు అధికారులు. జేసీ స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేసీ బ్రదర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, మర్రి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో మరి జనార్దన్ రెడ్డి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు చెందిన కొత్తూరు పైపుల కంపెనీలో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల సతీమణులు రెండు కంపెనీలకు డైరెక్టర్స్గా ఉన్నారు. ముగ్గురు కలిసి పలు కంపెనీలు నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పైళ్ల శేఖర్ రెడ్డి బ్యాంక్ లాకర్స్ సైతం అధికారులు ఓపెన్ చేశారు. ఐటీ సోదాలపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. వాసు, ఏంటి అప్డేట్స్ ఈ సోదాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? వరుసగా కూడా బీఆర్ఎస్ నేతల నివాసాలపై కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా కూడా ఏదైతే ముగ్గురు నేతలకు సంబంధించి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసాలకు సంబంధించి కూడా రెండో రోజు వరుసగా కూడా సోదాలు కొనసాగుతున్న పరిస్థితి. అయితే ప్రధానంగా కూడా మైలాండ్ డిజిటల్ టెక్నాలజీలో కూడా ముగ్గురు కుటుంబ సభ్యులకు సంబంధించి ముగ్గురు నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురు సభ్యులు కూడా పార్ట్నర్స్ గా కొంతమంది డైరెక్టర్లుగా వాళ్ళ సతీమణులతో పాటు వీళ్ళు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మైన్లాండ్ డిజిటల్ టెక్నాలజీలో జరిగినటువంటి వ్యాపార లావాదేవీలకు సంబంధించి వ్యవహారాలపైన ప్రధానంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తా ఉంది. మరోపక్క ముగ్గురు నేతలు నిర్వహించిన వ్యాపార సముదాయాలకు సంబంధించి కూడా జేసీ బ్రదర్స్ షోరూమ్స్ తో పాటు అమీర్పేటలో ఉన్నటువంటి కార్పొరేట్ ఆఫీస్ జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి కార్పొరేట్ ఆఫీస్ లో కూడా సోదాలు సాగుతున్నాయి. అయితే మర్రి జనార్దన్ రెడ్డి ప్రధానంగా కూడా జేసీ స్పిన్నింగ్ మిల్స్ తో పాటు జేసీ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మర్రి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో కూడా వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టుగా ఇప్పటికే ఐటీ అధికారులు గుర్తించారు. మర్రి జనార్దన్ చెందినటువంటి కొత్తూరులో ఒక పైపుల కంపెనీలో కూడా సోదాలు సాగుతా ఉన్నాయి. ఇక పైలకు సంబంధించినటువంటి తీర్థ ప్రాజెక్టు కర్ణాటకతో పాటు తెలంగాణ ఇతర దేశాల్లో కూడా ఏదైతే వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి తీర్థ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలపైన కూడా ఐటీ నజరు పెట్టింది. దీనికి సంబంధించి కూడా సోదాలు సాగుతున్నాయి. నేతల సతీమణులు, కుటుంబ సభ్యులు, డైరెక్టర్స్ గా ఉన్నటువంటి కంపెనీలపై ప్రధానంగా ఐటీ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. నిన్న కొన్ని బ్యాంకులకు వెళ్ళి కూడా బ్యాంక్ అధికారులను సంప్రదించి లాకర్స్ ఓపెన్ చేసి కీలక పత్రాలు తీసుకొని కూడా కొంత సమాచారాన్ని ఇప్పటికే ఐటీ అధికారులు సేకరించారు. ఆ డాక్యుమెంట్లన్నీ కూడా ముందు నుంచి విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే వీళ్ళు కొన్ని ముగ్గురు కలిసి కూడా కొన్ని వ్యాపారాలు నిర్వహించినట్టుగా ఐటీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ముగ్గురు పైన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీకి సంబంధించి కూడా సోదాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. కీలక పత్రాలు సేకరించినటువంటి అధికారులు బ్యాంక్ అధికారులను కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ సోదాలు ఈ రోజు మొత్తం కూడా కంటిన్యూ అయ్యే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ప్రధానంగా ఈ దాడులను మాత్రం బీఆర్ఎస్ నేతలు, వాళ్ళ కార్యకర్తల అభిమానులు మాత్రం కేవలం ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఐటీని మాత్రమే అడ్డం పెట్టుకుని దాడులు చేస్తోంది, భయభ్రాంతులకు గురి చేస్తుంది అని మాత్రం వాళ్ళు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే కొత్త శ్రీనివాసరెడ్డి కూడా సాక్షితో మాట్లాడుతూ ఇదే అంశం చెప్పాడు. కేవలం మేము ఏదైతే నికాసైనటువంటి వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగానే బెదిరింపు ధోరణితోనే ప్రస్తుతం ఈ యొక్క దాడులు సాగుతా ఉన్నాయని ఆయన నేను ఒక తెరిచిన పుస్తకంగా ఆయన వైట్ పేపర్ గా ఆయన వ్యాపారాలకు సంబంధించి ఆయన చెప్తా ఉన్నారు. అదే ఆల్ రైట్ వాసు.